యూట్యూబ్ అభిమానులారా, ఈ వీడియోలో మనము స్వాతి కిరణ చిత్రంలో అనతి నేయరా అనే పాటకు స్వరాలు నేర్చుకుందాము. ఈ పాట స్వాతి కిరణంలోని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన పాట. సంగీతం కెవి మహాదేవన్ గారు, వాణి జయరామ్ గారు చాలా అద్భుతంగా పాడారు ఈ పాటను, దర్శకత్వం విశ్వనాథ్ గారు. ఇది ఒరిజినల్ అయితే 1/2 శృతిలో ఉంది, నేను మీరు నేర్చుకోవడం సులువుగా 1/2 శృతిలో స్వరాలు తయారు చేశాను. అమృత వర్షిన రాగము సగమా పని సని పమా గ స, మొత్తం పాటంతా కూడా ఈ 5 స్వరాలు మీదే ఉంటుందన్నమాట, గమనించగలరు. మొట్టమొదటి సాగి సగ సగ నీ సగ గమ గ గమ గ మగ మ పని సగ గ స గ మ ప మ గ సగ మ గ మ గ స ని సగ స ని స ని ప గ మ గ మ పని సగ ని స పని మ ప గమ గ స. పని సగ మగ మగ స మగ మ పని స ని ని స ప స ని ప ప గ మ గ స మ గ స గ మ గ స ని ప మ గ మ ని పని సగ స స ని ప మ గ మగ మ పని స ని ని స ని ప స ప స ని ప మ గ మ గ స మ గ స గ మ గ స ని ప పని మ ప గ మ గ మ పని పని సగ స స ని ప మ గ మగ మ పని స ని ని స ని ప స ని ప మ గ గ మ పని సగ గ మ గ మ గ స. ని స ని ప మ గ మ గ గ గ స ని ప మ గ మ గ గ మ గ స స ప మ ప స ని ప ప స స స గ గ గ స స ని స ని ప మ గ మ గ గ స ని ప మ గ మ గ గ మ గ స స ప మ ప స ప ప స స స గ గ గ స స బిట్టు స స స గ గ గ స స స స గ స స గ స గ మ ప గ స గ మ గ గ స స స గ స ని. మళ్ళీ బిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 సార్లు అన్నమాట. స స గ మ ప మ గ స ని ప మ స ని మ గ మ ప ని స ని ని స ని ప స ని ప మ గ గ మ ప ని స గ మ గ మ గ స ని ని స ని ప ని ప మ గ స గ మ గ మ ప ని స ని 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 స ని ప ని ప మ గ స గ మ గ మ ప ని స ని. స్వరములు ప మ ప ని ప మ ప ని ప మ ప ని గ మ ప ని స ని స గ స ని స గ స ని స గ ప ని స గ గ మ గ సా ని ప మ గ మ గ స స గ స ని మ గ మ ప ని స ని ప మ ప ని ప మ ప ని ప మ ప ని గ మ ప ని స ని స గ స ని స గ స ని స గ ప ని స గ గ మ గ సా ని ప మ గ మ గ స స గ స ని మ గ మ ప ని స ని. స్వరములు స ని ప గ మ ప ని ప మ గ మ గ ప ప ప మ ప ని ప ప ప గ మ గ స స స స గ స స స
సగగ సగబ బమ పస ని సస ని సాగ సాగ సని సాగ సాగ సగగ సని సగ గ గ సగ గ పమ గ సగ సని పని పమ గమ గ మగమ పని సని పసని ప ప పని పమ గమ గ ప ప ప ప మ పని ప ప ప ప గ గ మ గ స స స స స గ స స స స స గ గ స గ మ మ గ ప స స స స స ని స గ స గ స ని స గ స గ స గ గ స స స స స ని స గ గ స గ గ ప ప గ స మ గ స ని ప స ని ప మ గ మ గ మ గ మ ప ని స ని ప ప ప మ ప ని ని ప మ గ స గ గ ప ప పమ పని ని పమ గ స గ గ గమ పని గ మ పని స మ పని స గ ని స ప ని మ ప గ మ స గ మ ప ప పమ పని ని పమ గ స గ గ మళ్ళీ బిట్టు రిపిటేషన్ ఉంటుంది కాబట్టి రెండుసార్లు అన్నమాట. గమ పనిగా మ పని సమా పని సగ నీ స పని మా పగమ సగమ పప్ప పమ పని ని పమగ సగగ గమ పని స మ పని సగని గమ పని స మ పని సగ ని స పని మ పగమ సగమ పప్ప పమ పని ని పమగ సగగ గ మళ్ళీ మధ్యమ స్థాయి నుంచి తారసాకి గాంధారం పాడాలన్నమాట. గ మా పని గ మా పని సమ పని సగ ని స పని మ ప గ మ స గ మ ప ప పమ పని ని పమ గ స గ గ గ మళ్ళీ ఇక్కడ కూడా రిపిటేషన్ బిట్ ఉంటుంది కాబట్టి ఇది రెండుసార్లు. ఇవన్నీ అంటే ఆలపన అయిన తర్వాత మళ్ళీ ఆ ఇన్స్ట్రుమెంట్ రిపిటేషన్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ రెండుసార్లు మీరు వాయించాల్సి ఉంటుంది అన్నమాట కీబోర్డ్ మీద ప్లే చేయాలనుకుంటే. తర్వాత గగ మమ పని గ తగ తగిడ తగ ధిమి మమ పని ని సమా తగ తగిడ తగ ధిమి పని ని సగని తగ తగిడ తగ ధిమి స పని మ పగ సగ మ పప్ప పమ పని ని పమగ సగ గ పప్ప పమ పని పమ గ సగ గ సగ మ మ మగ గమ ప పని ని ప ని స స స స స స ని స గ గ గ గ గ సగ మ మ మ మ మ గ మ గ మ గ స మ గ స ని ప మ గ మ గ మ గ మ ప ని స ని స ని ప ని స ని ప స ప స ని ప మ గ మ గ స మ గ స గ మ గ స ని ప ప ని మ ప గ మ గమ పని పని సగ ససని పమగ మగమ పని సని నిస నిసని ప నిసని ప స నిస నిసని ప పని సగ నిస గ మ పమగ సని ప సగని నిసగ సగ మగ సని నిసగ మ పమ గ నిసగ మ పమ గ మ ప. ఈ విధంగా మీరు బాగా సాధన చేసినందువలన గాత్ర సాధన చేయొచ్చు. ఏ సంగీత పరికరం అయినప్పుడు కూడా ముందు మీరు ఈ ఒకటో శృతిలో ఈ స్వరాలన్నీ కూడా బాగా సాధన చేసినందువలన మీరు అనుకున్న శృతిలో అంటే ఒకటి శృతిలో మనకి ఏదైనా పాట స్వరాలు లభ్యం అయినప్పుడు 12 శృతులలో ఏ శృతిలోనైనా మీరు వీణ మీద కానీ లేకపోతే నాదస్వరం మీద కానీ నాదస్వరం అయితే 2 2½ ఉంటాయి క్లారినెట్ అనుకోండి 7 తర్వాత అటువంటి శృతులు ప్రారంభ శృతులు ఉంటాయి. కొన్ని కొన్ని సంగీత పరికరాలు కొన్ని శృతి మీద నిబద్ధతో ఉంటారన్నమాట అంటే వాటిని మళ్ళీ మనం మార్చి ప్లే చేస్తే తప్ప వాటికి
ప్రారంభంలో కొన్ని శృతి మీద ఆధారపడి ఉంటాయి. అటువంటివన్నీ కూడా మనకు నచ్చిన శృతిలో మనం సెట్ చేసుకొని వీటిని ఈ పాటను రకరకాల సంగీత పరికరాల మీద మీకు ఎంతో ఇష్టమైన పాట కనుక, చాలా కష్టమైన పాట కనుక మీరు దీన్ని చాలా చక్కగా నేర్చుకొని మీకు నచ్చిన సంగీత పరికరం మీద, ఫ్లూట్ మీద కానీ, వీణ కానీ, వయలిన్ కానీ, కీబోర్డు కానీ, హార్మోనియం, అన్ని సంగీత పరికరాల మీద మీరు నేర్చుకుంటారని కోరుకుతూ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ధన్యవాదములు.